ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. సరస్వతి శిశు మందిర్లో ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ దివ్య ఎస్పీ విష్ణు వార్య శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్పీ విష్ణు వారియర్తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. మూడు రోజుల పాటు పూజ అందుకున్న గణనాథుడు గణేష్ శోభాయాత్ర ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ సరస్వతి శిశు మందిర్లో ప్రత్యేక పూజల తర్వాత ఆదిలాబాద్లో గణేష్ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి మన మధ్య ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగిరామన్ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా అనుకుంటుంది? ఈరోజు ఆదిలాబాద్లో గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలా ఆదిలాబాద్ చరిత్రలో మరి గత 50 సంవత్సరాల నుంచి మరి ఈరోజు ఆదిలాబాదు హైదరాబాదులో మరి గొప్ప ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ గ్రామాల నుంచి పట్టణాల నుంచి ప్రతినిధి కూడా వలస ఎందుకంటే ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అందుకొరకే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా గొప్పగా ఆదిలాబాద్లో నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సమయమనంతో మరి ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతాం. సార్ చెప్పండి, ఎంతమంది పోలీస్ బందోబస్తు? పోలీస్ మనకి దాదాపు 1000 మంది వరకు పోలీస్ తోటి ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ గణేష్ నిమజ్జన బందోబస్తు జరుగుతుంది. ఈసారి మనం కొత్తగా ఏం చేస్తుందంటే దాదాపు 450 సీసీటీవీ కెమెరాస్ తోటి టౌన్ల మెయిన్ జంక్షన్స్, మెయిన్ పాయింట్స్, క్రూషియల్ పాయింట్స్, వల్నరబుల్ పాయింట్స్, అలాగే నిమజ్జన పెన్గంగా దగ్గర బ్రిడ్జ్ పైన నిమజ్జనం పాయింట్లు కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ మనకి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తోటి కనెక్షన్ కూడా ఉంది కాబట్టి మనకి ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్స్ కానీ ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ జరగకుండా ప్రశాంతంగా ఇది జరపడానికి అవకాశం ఉంది. అలాగే పెన్గంగ దగ్గర కూడా పోయినసారి కాకుండా మొత్తం బ్రిడ్జ్లో అలౌ చేయట్లేదు. స్పెసిఫిక్ ఐడెంటిఫైడ్ పాయింట్స్లో మన బందోబస్తు పెట్టడం జరిగింది. సో దాట్ ఇది పుష్ చేస్తున్నప్పుడు నిమజ్జన విగ్రహం అక్కడ పోయి బండి నుంచి మనము నిమజ్జనం చేసినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం వాలంటీర్స్ పోలీస్ తరఫు నుంచి, మున్సిపల్ తరఫు నుంచి, రెవెన్యూ తరఫు నుంచి వాలంటీర్స్ ఉంటారు. పూర్తిగా ఇప్పటివరకు ఎన్ని వినాయకులు నిమజ్జనం కావడం జరిగింది, ఇంకెన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ని గంటల వరకు పూర్తయ్యే అవకాశం? అంటే మనము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వరకు మనము అనుకున్నాం. సో ఇక్కడ ఈరోజు చాలా వర్షం ఉంది, నిన్న కూడా చాలా భారీగా వర్షం పట్టింది కాబట్టి కొద్దిగా 1-2 గంటల లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అయినా కూడా ఎర్లీ మార్నింగ్ వరకు అన్నీ అయిపోతుంది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. పూర్తిగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ దివ్య గారు మనకు అందుబాటులో. మేడం చెప్పండి, ఎలా జరుగుతున్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఆల్రెడీ మనకి ఒక 15 డేస్ ముందు నుంచే ఈ ప్రోగ్రామ్కి ప్లానింగ్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు కూడా ఈ ఏరియాని ఒక 3-4 టైమ్స్ చుట్టూ తిరగడం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా రోడ్స్ సరి చేయడం జరిగింది. మిషన్ భగీరథ వాళ్ళు ఎక్కడెక్కడ తవ్వి పెట్టారో అది కూడా పూడిచ్చడం జరిగింది. హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకొని పీస్ కమిటీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మాకు వాళ్ళు చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు, చాలా పీస్ఫుల్గా ఇది నడుస్తుంది. సో భవిష్య పెన్గంగాలో కూడా జనరేటర్ పెట్టి, లైటింగ్ పెట్టి అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మన శోభయాత్ర శోభంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. 8 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది, టైం 8 గంటల వరకు ఇచ్చారు మేడం. ఇప్పటికే మద్యం షాపులు అలానే బంద్ కూడా చేయించారు. అవును, ఆల్రెడీ మన స్కూల్స్ కూడా ఈరోజు బంద్ ఉంది, అలాగే మద్య దుకాణం కూడా ముందే మనం ఒక 1 వీక్ బ్యాకే బంద్ చేయడానికి ఇచ్చాము. సో ఈరోజు పెద్దగా ఏమి ఇష్యూ జరగదు. ఉత్సవ కమిటీ వాళ్ళని కూడా నేను కోరాను, పెద్ద డెసిబెల్స్లో మ్యూజిక్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా మంచి భక్తి గీతాలు వేసుకొని శోభాయాత్ర జరగాలని కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇస్తారని హామీ ఇచ్చారు. సో లెట్ అస్ హోప్ బై టుమారో మార్నింగ్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ స్మూత్. మొత్తానికి సామరస్యపూర్వకంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కోలాటాల ఆటలు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే నృత్యాలతో ఆటలాడుతున్న పరిస్థితి, అంటే నృత్యం చేస్తున్న పరిస్థితి మనం శోభాయాత్ర కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం.